అందరికి వందనాలు. ఇంత గొప్ప రక్షణ టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికినటువంటి 7 మాటలను మనం ధ్యానం చేస్తున్నాం. గత దినము, అంతకుముందు దినము మొదటి మాట, 2వ మాటను మనం ధ్యానం చేసి ఉన్నాము. ఈరోజు 3వ మాటగా యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికినటువంటి 3వ మాటను మనము ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో, యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికినటువంటి 3వ మాటను మనం అక్కడ చదువుకోగలుగుతాం. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పెను. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో ఆ యొక్క వేదనలు అనుభవిస్తూ, శిలువలో బాధలను అనుభవిస్తూ, మరి ఒక రకంగా చెప్పాలంటే చాలా క్రూరమైనటువంటి మరి ఆ యొక్క హింసను భరిస్తూ యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అనేటువంటి మాటను మనం అక్కడ చూడగలుగుతున్నాం. ఇది యేసుక్రీస్తు ప్రభు తన బాధ్యతను తెలియచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. బాధ్యత 3వ మాట, బాధ్యతాయుతమైనటువంటి మాట. 19వ అధ్యాయం యోహాను సువార్త 19:26 వచనంలో మళ్ళీ చదువుతున్న, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుడు చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఎప్పుడు కూడా మనం ప్రతి సంవత్సరం మరి ఒకే కోణంలో దేవుని వాక్యాన్ని మనం ఆహ్వానిస్తున్నాం, ఆస్వాదిస్తున్నాం, తెలుసుకుంటున్నాం. దేవుని వాక్యమును మరి పరిశుద్ధాత్మ సహాయంతో ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో మనం ఈ వాక్యాన్ని చూడగలిగితే దేవుడు మనపై ఉంచిన బాధ్యత ఏమిటి? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తన బాధ్యత పూర్తిగా నెరవేరుస్తూ తాను కుమారుడిగా మరి ఉన్నటువంటి ఈ మరియమ్మకు కుమారుడిగా ఉండి, ఇప్పుడు తాను వెళ్ళిపోతున్నాను, ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నాను, ఈ లోకం నుండి నిష్క్రమిస్తున్నాను, ఈ లోకం నుంచి నేను వెళ్ళిపోతున్నాను, నా బాధ్యత నా స్థానంలో మరొకరిని నియమిస్తున్నాను, ఇదిగో అమ్మా ఇదిగో నీ కుమారుడు అనగా ఇతడు కుమారుడుగా ఇంతవరకు ఉన్నాడు, ఇప్పుడు తన ఈ లోకం నుంచి నిష్క్రమిస్తున్నాడు, ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు కనబడడు, యేసయ్య కనబడడు, కానీ యేసయ్య స్థానంలో మరొకరిని నిలబెడుతున్నాడు, మరొకరిని తీసుకొచ్చి ఇదిగో అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇక నుంచి ఇతడే నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి, ఇక నుంచి ఈవిడ నీ తల్లి అని ఒక బాధ్యత అప్పగిస్తూ ఉన్నాడు. తన బాధ్యతను నెరవేర్చమని, తాను లేనటువంటి లోటును పూడ్చమని, తాను లేని లోటును తీర్చమని యేసుక్రీస్తు ప్రభు మరి తన శిష్యుణ్ణి తల్లికి చూపెట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ 3వ మాటలో, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదే మాటను మనం అన్వయించుకుంటే, మనం అప్లై చేసుకుంటే మన జీవితాల్లోకి మనం ఈ వాక్యాన్ని ఏ విధంగా తీసుకోవాలంటే, ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభు పరలోకి వెళ్ళిపోతున్నాడు, తాను వెళ్ళిపోతూ మరొకరిని ఆ స్థానంలోనికి తీసుకొని వచ్చాడు. అనగా మనం రక్షణ పొందాం, మన రక్షణ పొందగానే మన పని అయిపోయింది, ఇంకా మనం పరలోకానికి అర్హులమయ్యాం, మనం పరలోకానికి అర్హులమయ్యాం, కానీ మన ప్లేస్ అది ఖాళీ అయింది. అనగా ఇంతకుముందు మనం దేవుని ఎరగని బిడ్డలుగా ఉన్నాం, ఇంతకుముందు దేవుడు ఎవరో మనకు తెలియదు, ఇంతకుముందు మనం చీకట్లో ఉన్నాం, ఇంతకుముందు మనం అజ్ఞానంలో ఉన్నాం, ఇంతకుముందు మనం దేవునికి దూరంగా ఉన్నాం, దేవునికి అయిష్టలుగా ఉన్నాం. ఆ స్థానము ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని అంగీకరించామో, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచామో, ఎప్పుడైతే యేసుక్రీస్తులోకి మనం వచ్చామో, ఇప్పుడు మనం వచ్చిన ఆ స్థలం ఖాళీ అయిపోయింది. మనం ఇప్పుడు రక్షణ పొందాం, మనం ఇప్పుడు పరలోకానికి అర్హులమయ్యాం, కానీ మనం ఏ స్థలం నుంచి అయితే వచ్చామో ఆ స్థలంలో ఇంకా రక్షణ పొందని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని కూడా తీసుకొని రావాల్సిన భారం బాధ్యత మన మీద ఉన్నది అనే సత్యాన్ని
ఈ మూడవ మాటలో ద్వారా మనం గుర్తు చేసుకోవచ్చు. ఎందుకనంటే యేసయ్య చెప్తున్నాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు, నేను వెళ్తున్నా, నా స్థానంలో మరొకటి పరిచయం చేస్తున్నా. అదే రకంగా యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించిన మనము మనం రక్షణ పొందాం, మనం పరలోకానికి అర్హులం అయ్యాము. కానీ మరి ఇంకా ఎంతోమంది పరలోకానికి అర్హులు కాకుండా, పరలోక మార్గం తెలియక, పరలోకానికి అర్హత ఏ రకంగా సంపాదించాలో తెలియక ఎంతోమంది ఈ మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉన్నారు, మన చుట్టూ ఉన్నటువంటి బంధువర్గంలో ఉన్నారు, మన చుట్టూ ఉన్నటువంటి మరి ఇరుగు పొరుగు వారిలో ఎంతోమంది ఉన్నారు. వారిని కూడా తీసుకొచ్చి తండ్రి ఇదిగో నీ కుమారుడు అని మనం పరిచయం చేయగలుగుతున్నామా? వారిని యేసయ్యకు పరిచయం చేయగలుగుతున్నామా? యేసయ్యకు అప్పగించగలుగుతున్నామా? ఈ మూడవ మాటలో ప్రభు అదే మనకు నేర్పిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక, పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రాలను తెరచునుగాక. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తన బాధ్యత ఏమిటో గుర్తు చేసుకొని బాధ్యతను నెరవేరుస్తున్నాడు. అమ్మా నేను వెళ్ళిపోతున్నా, నా స్థానంలో మరొకరిని నేను నిలబెడుతున్నా, ఇదిగో ఇక నుంచి ఇతడు నీ కుమారుడు, ఇక నుంచి ఈవిడ నీకు తల్లి అని చెప్పి వారిద్దరిని కలిపినట్టుగా ఆ యొక్క శిలువ సన్నివేశాలు మనం చూస్తున్నాం. కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారు పలికిన మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. మనకందరికీ తెలిసినటువంటి ఒక సంఘటన, ఒక ఉదంతం లూకా స్వార్త 16 అధ్యాయంలో రాయబడింది. అక్కడ ఒక ధనవంతుడు పేదవాడు, ఒక లాజర్ అనేటువంటి పేదవాడు, మరి దరిద్రుడైనటువంటి ఆ పేదవాడు, వాళ్ళిద్దరూ కూడా ఒక దినం చనిపోయి మరి లాజర్ ఏమో పరలోకానికి కొనిపోబడ్డాడు. ఆ ధనవంతుడైతే మరి మండుగుండములో అగ్ని గంధకములో ఆ నరకంలో నెట్టివేయబడ్డాడు. అప్పుడు అతడు అన్నటువంటి మాటలు మనం బాగా జ్ఞాపకం చేసుకుంటే చూడండి, బాధ్యత ఎలా ఉంటుందో చెప్తున్నాను నేను. యేసుక్రీస్తు ప్రభు బాధ్యతను గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. ఈ మూడవ మాటలో బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత ఏమిటో యేసుక్రీస్తు ప్రభు తన బాధ్యత నెరవేర్చి మన బాధ్యత ఏమిటో చూపెడుతున్నాడు. కాబట్టి ఈ ఉదంతం చాలా మనకు సహకరిస్తుంది, ఉపకరిస్తుంది. చూడండి, ఇక్కడ ఆ యొక్క ధనవంతుడు చనిపోయిన తర్వాత అగ్ని గంధకంలో మండుగుండంలో వేయబడ్డాడు, నరకంలో త్రోయబడ్డాడు. లాజర్ అయితే అబ్రహాం రొమ్మున ఉన్నాడు. ఇప్పుడు అతడు ఆ ధనవంతుడు మాట్లాడుతున్న మాటలు చూడండి, నాకు నాలుక తడపడానికి లాజర్ను పంపించమని తండ్రిని వేడుకున్నాడు. వేడుకున్నప్పుడు తండ్రి అన్నాడు, లేదు అతడు అటు నుంచి ఇటు నుంచి అటు భోజాలకుండా ఉండినట్లు మధ్య అగాధం ఉంది, ఇది జరగని పని. అటు నుంచి ఇటు అంటే పరలోకం నుంచి నరకానికి, నరకం నుంచి పరలోకానికి వెళ్ళడానికి వీల్లేదు, మధ్య అగాధం ఉంది అని ఆ ధనవంతుడితో మాట్లాడాడు. అప్పుడు ఆ ధనవంతుడు అన్నాడు, బాధ్యత చూడండి, నరకములో నరక వేదన అనుభవిస్తున్న ఆ ధనవంతుడు తన సహోదరుల ఎడల బాధ్యతను చూపిస్తున్నాడు. చూడండి అక్కడ లూకా సువార్త 16:27 వచనంలో, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాణ్ణి పంపవలనని నిన్ను వేడుకొంచున్నాను. చూడండి, ఒక బాధ్యత. ఎక్కడ ఉన్నాడు? నరకంలో ఉండి కూడా, నరకంలో నరక యాతన అనుభవిస్తుండి కూడా తన సహోదరుల గురించి ఒక బాధ్యతగా ఆలోచిస్తున్నాడు. ఒక బాధ్యతగా ఆయన తీసుకొని నరకంలో నరక యాతన అనుభవిస్తూ కూడా ఇంకా నా పని ఎలాగో అయిపోయింది, నేను నరకంలో ఉన్నాను, నా పని అయిపోయింది, కానీ నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా ఈ నరకానికి వస్తారు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు అంటే తెలియదు, దేవుని మార్గము తెలియదు, పరలోక మర్మము తెలియదు, రక్షణ స్వార్థ తెలియదు. కాబట్టి వాళ్ళు ఇదే ప్లేస్కి వస్తారు, ఈ నరకానికి వస్తారు, కాబట్టి వాళ్ళు నరకానికి రావడానికి వీల్లేదు. ఒక బాధ్యతగా చెప్తున్నాడు, అక్కడికి ఎవరినైనా పంపించండి, నాకు ఎలాగో నా నాలుక తడపడానికి లాజర్ని ఇక్కడికి పంపించట్లేదు, మీరు పంపడానికి వీల్లేదు, పంపే అవకాశం లేదు. కాబట్టి ఆ భూలోకంలో నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి ఎవరినైనా పంపించండి అని అంటే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాటలు మీరు వినండి అనే మాట మనం ఒకటి చూస్తూ ఉన్నాం. ఇక్కడ బాధ్యతను చూపెడతా ఉన్నది ఈ ఉదంతం. అతడు బాధ్యత స్వీకరించి నరకంలో నరక వేదన అనుభవిస్తూ కూడా నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఎలాగైనా రక్షణలోకి రావాలి, కాబట్టి అక్కడికి ఎవరైనా పంపు తండ్రి అని తండ్రిని వేడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం రక్షించబడ్డాం, మనం రక్షించబడ్డ ప్లేస్ ఖాళీ అయిపోయింది, ఇంకొకరు రక్షణలోకి రావాలి, మరి మనం ఏం చేస్తున్నాం?
ఈ మూడో మాటలో యేసుక్రీస్తు ప్రభుల వారు చేసింది అదే. ఏమంటాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, నేను వెళ్ళిపోతున్నా నా స్థానంలో నాకు బదులుగా ఇదిగో ఇంకొకరు నేను నియమిస్తున్నా, ఇంకొకరు నేను నిలబెడుతున్నా. మనం ఎలాగ కన్ఫర్మ్, మనం ఎలాగ పరలోకానికి అర్హులమయ్యాం, మనం ఎలాగ పరలోకం వెళ్తామనే నిశ్చయత మనకున్నది. కానీ ఈ లోకంలో యేసుక్రీస్తుని ఎరగని వారు ఎంతోమంది ఉన్నారు. మరి వారిని తీసుకుని వచ్చి, తండ్రి నేను వెళ్ళిపోతున్నా, ఇదిగో నా స్థానంలో ఇతడే ఇప్పుడు అని మనం అప్పగించగలుగుతున్నామా? యేసయ్య అయితే మరి అప్పగించాడు. యేసయ్య అయితే ఆ యొక్క శిష్యుణ్ణి అప్పగించాడు. మరియమ్మకు ఆ యొక్క శిష్యుని అప్పగించాడు. చూడండి యూదా పత్రికలో 22వ వచనంలో అంటాడు, యూదా పత్రిక 22వ వచనంలో, సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. సందేహపడు వారి మీద కనికరం చూపండి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. ఏ విధము చేతనైనా, ఏ రీతిగానైనా కొందరిని రక్షణలోనికి తీసుకొని రావాలి. కొందరి రక్షణలోనికి యేసు ప్రభు దగ్గర తీసుకొని రావాలి, రక్షణ మార్గంలోనికి తీసుకొని రావాలి. పరలోక రాజ్యంలో చేరేటట్టుగా వారిని మనము సిద్ధపరచగలగాలి. మరి మనం ఏం చేస్తున్నాం? ఈ మూడో మాటలో యేసుక్రీస్తు ప్రభుల వారు చేసింది అదే. ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోతూ ఏమంటున్నాడంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని వారి ఇరువురికి పరిచయం చేశాడు, అప్పగింతలు చేశాడు, అప్పగిస్తున్నాడు. మరి నీవు పరలోకానికి అర్హులు అయిపోయావు, నువ్వు పరలోకానికి వెళ్తావు, ఇంకా నాకు పరలోకం కన్ఫర్మ్, ఇంకా ఎవరైనా పోతే నాకు పర్లేదు అన్నట్టుగా ఉన్నావు. నీ బాధ్యత నువ్వు నెరవేరుస్తున్నావు. ఏ విధంగా ఉపయోగపడగలుగుతావో ఆ విధంగా దేవునికి ఉపయోగపడాలి. నీవి ఏ విధంగా అనగా, నీ ఆర్థికంగా కావచ్చు, లేదా నీ యొక్క మాట ద్వారా కావచ్చు, నీ యొక్క చేతల ద్వారా కావచ్చు, నీ పనుల ద్వారా కావచ్చు, ఏ విధంగానైనా నువ్వు దేవునికి ఉపయోగపడాలి. నీ యొక్క అవసరం దేవునికి ఎంతైనా ఉన్నది. నీ యొక్క ప్రజెన్స్ దేవునికి అవసరం. ఎందుకంటే నిన్ను అర్హురాలుగా దేవుడు చేశాడు. పరలోకానికి అర్హురాలుగా, అర్హుడిగా నిన్ను దేవుడు చేశాడు. నీ స్థలము ఖాళీగా ఉంది. దాంట్లో ఎవరినైనా నియమించావా? అనగా యేసయ్యను ఎరగని బిడ్డలను ఆ యొక్క స్థానంలో, నీవింతకు ముందు ఉండిన స్థానంలో ఇతరులు ఉన్నారు. నీవింతకుముందు దేవుని ఎరగని స్థాయి, ఇంతకుముందు దేవుని తెలియనటువంటి పరిస్థితి, అలాంటి సిచ్యువేషన్లో చాలామంది ఉన్నారు. అలాంటి వారికి యేసయ్య కదా ఏ విధంగా అయితే నేను వెళ్తున్నా, ఇదిగో నీ కుమారుడు అని పరిచయం చేశాడో, నీవు మరి పరలోకానికి నీవు ఒక దినం వెళ్తావు. నువ్వు అర్హుడు అయ్యావు, నువ్వు పాస్ అయ్యావు, నువ్వు అర్హుడు అయినావు, నువ్వు క్వాలిఫై అయినావు పరలోకానికి. కానీ క్వాలిఫై కాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళను కూడా మరి పరిచయం చేస్తున్నావా? ఇక్కడ మరియమ్మకు పరిచయం చేస్తున్నాడు యోహాను. ఏమని, అమ్మా ఇదిగో నీ కుమారుడు. మరి నీవు దేవునికి ఎంతమందిని పరిచయం చేయగలుగుతున్నావు? ఒకరిని అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడో మాటలో యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో ఆ మండు టెండలో, ఆ భయంకరమైన వేడిలో, ఆ భయంకరమైన బాధలో, ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క వేదనలో, దుఃఖములో, ఆవేదనలో సైతం ఇంకొకరి గురించి ఆలోచిస్తున్నాడు. నేను వెళ్ళిపోతున్నా, నా బరువు తీరింది, నా బాధ్యత తీరింది అని అనుకోకుండా తన బాధ్యత ఏమిటో, తను వెళ్ళిపోతున్నాడు, ఇదిగో నేను వెళ్తున్నాను, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ఇరువురికి పరిచయం చేసినట్టుగా మనం పరలోకానికి క్వాలిఫై అయ్యాం, అర్హులమయ్యాం. కానీ మరి అర్హులు కానివారు, క్వాలిఫై కానివారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి, యేసయ్య ఇదిగో నీ కుమారుడు, తండ్రి ఇదిగో నీ కుమారుడు అని నీవు పరిచయం చేయగలుగుతున్నావా? నీవు సువార్తను ప్రకటించగలుగుతున్నావా? అందుకే అంటాడు 1 కొరింథీ పత్రిక 9:16 సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. పౌలు గారు అంటున్నారు, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అంటాడు. మోపబడి మనందరి మీద ఆ భారం మోపబడినది. ప్రతి ఒక్కరిపైన ఆ భారం ఉన్నది. నీవు నీ భారాన్ని మోస్తున్నావా? ఇంకా నేను పరలోకానికి వెళ్తున్నా, ఇంకా నాకేం పర్లేదు, నాకెవరితో పర్లేదు, నాకెవరు అవసరం లేదు అన్నట్టుగా నీది నువ్వే సెల్ఫిష్గా ఆలోచిస్తున్నావా? అనగా నీది నువ్వే వ్యక్తిగతంగా మరి ఒక స్వార్థపరమైనటువంటి ఆలోచనతో నువ్వు ఉన్నావా? స్వార్థంగా ఆలోచించు, నేను వెళ్తే చాలు, నా కుటుంబం పరలోకం వెళ్తే చాలు, ఇంకా ఎవరైనా పోతే నాకేంటిలే అని అనుకుంటున్నావా? వాళ్ళ లెక్క నిన్నే అడుగుతాడు.
నీ చుట్టుప్రక్కల ఉన్నవారి లెక్క, ఒక గ్రామంలో ఒక పాస్టర్ ఉన్నట్టు ఆ గ్రామంలో ఉన్నవారందరి లెక్కను ఆ సేవకుని అడుగుతాడు దేవుడు. ఒక కుటుంబంలో కుటుంబ యజమాని అడుగుతాడు దేవుడు. మరి నీవు ఆ మూడవ మాటలో ఉన్నటువంటి అంతరార్థాన్ని నీవు గుర్తించావా? నీవు గమనించావా? నీవు గ్రహించావా? గ్రహించినట్లయితే నీవు కూడా చెప్పగలగాలి ఏమని, తండ్రి ఇదిగో నేను ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చిన, ఇదిగో నీ కుమారుడు, ఇంకా నువ్వు రక్షించు, నువ్వు నిలబెట్టు, నువ్వు అతన్ని వాడుకో, నువ్వు అతన్ని నీ యొక్క ఆశ్చర్య కార్యాలతో, అద్భుత కార్యాలతో, సూచక క్రియలతో దేవా నీవు అతన్ని నిలబెట్టు నాయన, రక్షణ మార్గంలో నిలబెట్టు ప్రభువా, పరలోక రాజ్యానికి సిద్ధపరచు నాయన, ఇదిగో నేను సిద్ధపడ్డా, ఇంకొకరిని తీసుకొచ్చిన అని నువ్వు చూపెట్టగలుగుతున్నావా? మూడవ మాటలో ఉన్న అంతరార్థం అదే, అమ్మా ఇదిగో నీ కుమారుడు, నేను వెళ్ళిపోతున్నాను అని ఏసయ్య ఉద్దేశం. అది ఏసయ్య వెళ్ళిపోతున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, నా పని అయిపోయింది, కానీ నా స్థానం ఖాళీగా ఉంది, కాబట్టి నా స్థానంలో, నా స్థలంలో ఇంకొకరిని నియమిస్తున్నా అని ఏసయ్య ఆ యొక్క మూడవ మాట పలికినట్టుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క భారం మన మీద కూడా ఉన్నది. మనం అర్హులమయం, వీఆర్ క్వాలిఫైడ్ పీపుల్ టు గో టు హెవెన్. కాబట్టి ఇంకా అనేకులు ఉన్నారు, దే డోంట్ నో అబౌట్ గాడ్స్ వే, దేవుని మార్గం ఏంటో వాళ్ళకి తెలియదు, దేవుని ప్రేమ ఏంటో వారికి తెలియదు, దేవుని రక్షణ సువార్త ఏంటో వారికి తెలియదు. బోధించవలసిన బాధ్యత, భారం నీ మీద ఉన్నది అనే సత్యాన్ని మనం గుర్తించి ఆ యొక్క భారాన్ని, ఆ యొక్క బాధ్యతను మనం గుర్తెరిగి సువార్త ప్రకటించవలసిన మరి సందేశాన్ని మనం గుర్తించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఆ యొక్క సిలువలో యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి మూడవ మాటలో ఉన్నటువంటి సారాంశము అదియే, తల్లిగా తండ్రిగా మరి వాళ్ళని విడిచిపెడుతుండగా యేసుక్రీస్తు బాధ్యతను ఆయన గుర్తు చేసుకుంటున్నాడు. నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించుము, సన్మానిస్తున్నాడు. మరొక కోణంలో చూస్తే కనుక తల్లిని తండ్రిని సన్మానించుము, తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, అవసాన దశలో వారికి తోడుగా ఉండాలి, అవసాన దశలో వారిని ప్రేమించాలి, వారి అవసరతలు తీర్చాలి, వారి అక్కలు తీర్చాలి. మరి ఆ రీతిగా తన బాధ్యతను యేసయ్య గుర్తు చేసుకుంటూ అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి శిష్యుని వైపు తిరిగి ఇదిగో నీ తల్లి అని ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క మరి మాట ద్వారా మన బాధ్యత ఏమిటో, మనపై దేవుడు ఇచ్చిన భారం ఏమిటో ప్రభు మనతో మాట్లాడుతుండగా మనం ఒక తీర్మానం తీసుకుందామా? మనం ఒక తీర్మానం తీసుకొని ఆ తీర్మానం ప్రకారం దేవా నీ చిత్తం నేను నెరవేరుస్తా ప్రభువా, ఈ మాటలో ఉన్నటువంటి అంతరార్థం అదియా, అంత గొప్పదా ప్రభువా, ఈ మర్మము మరి నాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు నాయన, పరిశుద్ధాత్మ దేవుడా ఇదిగో నన్ను అలాంటి ఆలోచనతో నింపినందుకు వందనాలు. ఇదిగో నేను క్వాలిఫై అయ్యాను, కానీ ఇంకా క్వాలిఫై కాని వారు ఎంతోమంది ఉన్నారు ప్రభు, అలాంటి వారికి నేను సువార్త చెప్తాను. నా కుటుంబంలోనే ఎంతోమంది ఉన్నారు ప్రభు, నా కుటుంబంలోనే రక్షణ లేని వారు ఎంతోమంది ఉన్నారు, నా కుటుంబంలో నిన్ను ఎరగని వారు ఎంతోమంది ఉన్నారు, ఇదిగో నేనైతే క్వాలిఫై అయ్యాను కానీ వాళ్ళకి తెలియదు ప్రభు, కాబట్టి నేను వారికి బోధిస్తాను, నయాన్నో భయాన్నో ప్రేమ చేత ప్రతి తమ సమయంలో, సమయమందు అసమయమందు ప్రతి చోట ప్రభు నీకు సాక్షిగా నేను నిలబడతా, ఆ భారం నా మీద మోపబడి ఉన్నది అని పౌలు గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరి మీద సువార్త భారం మోపబడి ఉన్నది. కనుక ప్రియమైనటువంటి మరి చూస్తున్నటువంటి బిడ్డలారా, ఈ మనం ఎన్నో సంవత్సరాలు ఇలా ఈ మాటలు మనం వింటున్నాం, కానీ దేవుడు ఒక క్రొత్త కోణం నుంచి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇది నాన్న ఒక క్రొత్త విషయాన్ని మనకు బోధిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నేను కాదు మాట్లాడేది, పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఏసయ్య ఏ విధంగా అయితే తాను వెళుతూ ఇంకొకరిని పరిచయం చేశాడో అదే రకంగా మనం పరలోకానికి అర్హత సాధించాం, మనం రక్షణ పొందాము, ఇంకా రక్షణ లేని వారిని మనం పరిచయం చేయవలసిన భారము బాధ్యత మన మీద ఉన్నదనే సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఒక క్రొత్త కోణంలో వాక్య ద్వారా నీ దగ్గరకు వస్తున్నాడు. కనుక నీ ఒక తీర్మానం తీసుకుంటావా? నీ కుటుంబంలో ఉన్న రక్షణ లేని బిడలకు సువార్త అందిస్తావా? నీ చుట్టూ ఉన్నటువంటి నీ యొక్క నైబర్స్, నీ యొక్క చుట్టూ ఉన్నటువంటి సమాజంలో మరి అగ్నిలో నుండి లాగినట్టుగా వారిని ఏసయ్య దగ్గరికి తీసుకొని రాగలుగుతావా?
అదే దేవుడు కోరుకుంటున్నాడు. కలువరి శిలువలో అన్ని బాధలు పడుతూ కూడా బాధ్యత ఏమిటో గుర్తు చేశాడు దేవుడు, తన బాధ్యతను నెరవేర్చాడు. మరి నీ బాధ్యత ఏమిటో నీవు గుర్తించావా? ఈ మాటల ద్వారా నీ బాధ్యతను నీవు గుర్తెరిగి సువార్తను ప్రకటించేవారిని బలపరచు, సువార్తను మరి ముందుకు తీసుకువెళ్ళేవారిని బలపరచు, టీవీలలో సువార్త చెప్పే వాళ్ళని బలపరచు, మరి అదే రీతిగా మీటింగ్లు పెట్టేవారిని బలపరచు, నీ సేవకుని బలపరచు. నీ యొక్క సంఘ కార్యక్రమాల్లో నీ వంతు కర్తవ్యం, నీ బాధ్యతను నీవు నెరవేర్చగలిగితే దేవుడు ఆయన పడినటువంటి ప్రయాస వృధా కాలేదని నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు. అలాంటి మరి దేవునికి సంతోషకరమైన జీవితం నీవు నేను మనం జీవించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థనలు ముందు కొనసాగుదాం. ప్రేమ నమ్మకం మా తండ్రి, జీవము కలిగిన మా ప్రభువ, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ఈ సమయంలో కలువరి శిలువలో నీవు పలికినటువంటి మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని నీవు సెలవిచ్చిన మాటను మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ మాటల ద్వారా నాయన నీవుంచినటువంటి ఆ యొక్క మర్మము, అంతరార్థమైనటువంటి అర్థాన్ని ప్రభు మాకు బయలుపరిచిన విధానం కొరకు వందనాలు, స్తోత్రాలు నాయన. మరి ఈ వాక్యం విని, ఈ సందేశం విని ఎంతమంది అయితే ప్రభు తమ సందేహాలను తీర్చుకున్నారో దేవానికి స్తోత్రాలు. వారి బాధ్యత ఏమిటో ప్రభు వారు గుర్తెరిగి వారికి ఉన్నటువంటి ఆ యొక్క బాధ్యతను వారు తెలుసుకొని ఆ బాధ్యతను నెరవేర్చి నీకు ఇష్టలుగా జీవించి నీకు సంతోషాన్ని తెచ్చే వారుగా ఉండినట్లుగా ప్రతి ఒక్కరిని నేను పురికొల్పమని యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.